Srivani garu, Vikram, let's welcome. Okay, so Vikram garu ki, Srivani garu ki, hearty welcome. Thank you. Sorry and thank you team meeku ardhamaindi ane anukuntunnanu Srivani garu. So memo anabade Srivani and Vikram. Nenu anabade Srivani. నేను అనబడే విక్రమాదిత్య. అబద్ధాలు అసలు ఆడమని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఓకే, గో టు ద బోన్స్. నేను చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా శ్రీవాణి దగ్గర దాచడం అయితే ఏమీ లేవు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది. చాలా రీసెంట్ గా జరిగింది చెప్తాను అనమాట. మన లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ చెన్నైలో ఉన్నాను నేను. అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసి పడుకున్నాను. నేను మెలకు ఉన్నాను 12:30 ఆ టైం, నైట్ 12:30 మెసేజ్ వచ్చిందన్నమాట. హాయ్ సార్, నాకు ఒక యాక్టింగ్ ఛాన్స్ కావాలంటే యా ఓకే, నా నెంబర్ ఎవరు ఇచ్చారంటే సార్, ఏదో మేనేజర్ ఇచ్చారంటే చాట్ చేస్తాను సార్, వీడియో కాల్ సార్ ప్లీజ్ సార్ అంటే వీడియో కాల్ వద్దు నైట్ ఏంటంటే తక్కువ వీడియో కాల్ చేసింది. తను నూడ్గా ఉంది. నా లక్ ఏంటంటే ఎందుకు నూడు కనపడగానే చూస్తున్నాను నేను, స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డ్ నొక్కాను. ఓ 2 మినిట్స్ అయిపోయింది, కట్ చేసింది. కరెక్ట్గా నాకు 1 మినిట్లో ఓ చిన్న 30 సెకండ్స్ వీడియో అనమాట. నాకు అర్జెంట్గా ఇప్పుడు 75,000 ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, మీ ఛానల్స్ ఉన్నాయి కదా మొత్తం ఈ పరువు పోద్ది అప్లోడ్ చేస్తాను చెప్పింది. నేను ఫస్ట్ ఫోన్ కాల్ తర్వాత శివాని చేశాను 12:30 నైట్ టైము. శివాని ఇలా చెప్పింది, నువ్వు భయపడకు ఒకవేళ యూట్యూబ్లో వచ్చినా అని చెప్పి అనమాట. అబ్బా మీరు చూసుకుంటారు కదండి, నాకేమొచ్చినా మీకు చెప్తా కదా, మీరు చూసుకొని పెట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకరు ఎవరో ఫోన్ చేసి నేను ఢిల్లీ పోలీసు మారుతున్నాను, మీరు ఇప్పుడు అర్జెంట్ 75,000 లేకపోతే ఇది టెలికాస్ట్ చేస్తున్నాం అంటే ఒకటే చెప్పానమాట, భయ్యా టెలికాస్ట్ కరో, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను 2.5 మినిట్స్ రికార్డ్ చేశాను అమ్మాయిది, నాది కూడా టెలికాస్ట్ చేస్తాను నో ప్రాబ్లం. అంటే అప్పుడు నాకు శ్రీవాణి యొక్క జాల అనమాట, తను నాకు ఆన్సర్ ఇచ్చేసింది ఫస్ట్ ఏసర్ అంతా శివానికే చెప్తా, తను వెంటనే నాకు సపోర్ట్ చేస్తుంది. సో అందుకని ఎప్పటికీ థ్యాంక్స్ శివాని. అండ్ సారీ ఎందుకంటే నేను చిలిపి చిలిపి పనులు చేస్తుంటాను అప్పుడప్పుడు. 4 ఇయర్స్ బ్యాక్ ఏదో చిన్న 7 ఫ్రెండ్స్ మమ్మల్ని అరెస్ట్ చేశారు. నేను వెంటనే ఆ నైట్ కూడా శివాని ఫోన్ చేయించాను అనమాట మా ఫ్రెండ్ చేత. ఎర్లీ మార్నింగ్ శివాని నందిని వచ్చేసారు స్టేషన్కి. అందులో మా ఒక ఫ్రెండ్ మీందాన్ని భార్య పోలీస్ స్టేషన్కి వచ్చిందన్నాడు. అంటే నాకు తెలిసి నాది భార్య, మీకు అందరు పిల్లలు ఒరిజినల్ కాదేమో అని చెప్పాను. పోలీస్ స్టేషన్కి ఆడవాళ్ళు రాకూడదంట, అల్లెలో వచ్చింది. ఆ టైంలో చెప్పాలి అసలు ఆయన ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారో తెలియదు. ఆయన ఫోన్స్ అన్ని అసలు ఎవరి ఫోన్స్ లేవు. ఆ టైంలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికి కాల్స్ చేసి నేను ఎక్కడున్నారని కనుక్కొని వెళ్ళాను. అలాంటి చిలి పనులు ఇంకా చాలా చేస్తున్నాను ఫ్యూచర్ లో. సో దానికి కూడా అన్నిటి కలిపి ఒకటిసారి సారీ. సో భార్య భర్తల మధ్యలో ఏ దాపరికాలు ఉండవని చెప్పి నా గట్టి నమ్మకం. అఫ్కోర్స్ మాది 15 ఏళ్ళ కాపురం అయిపోయింది కాబట్టి ఇంకా అసలే ఉండవు, మామూలుగా అన్ని చెప్పేసుకుంటాం ఒరిజినల్ గా. ఇప్పుడు కూడా అక్కడే చెప్తున్నా, ఇక్కడికి వచ్చి నాకు థ్యాంక్స్ సారీ చెప్పొచ్చు కదా, అప్పుడు కూడా చెప్పలా, ఫోన్లో నుంచి పెట్టారు కదా. సరే అవకాశం ఇస్తున్నాను, వచ్చి ముద్దు పెట్టుకోండి. మరి ఓన్లీ ముద్దులు హగ్గలేనా, ఇంకేం కావాలి? కానీ సార్ నీ తెలివి మామూలు తెలివి కాదు, ముందు చేయబోతున్న శిల్పి పనులకు కూడా ఇప్పుడే సారీ చెప్పాను. అంటే మామూలుగా నేను ఇప్పుడు సారీ చెప్పాను అన్నమాట, థ్యాంక్స్ ఏమో లవ్ యు అని చెప్తాను కదా. సో ఈ సేమ్ మీ సాక్షి చెప్పేసాను సారీ అండ్ థ్యాంక్స్. బట్ బేసిక్ గా సైబర్ క్రైమ్ ఏం చెప్తుందంటే, ఇన్ కేస్ అన్నోన్ కాల్స్ వచ్చిందంటే వీడియో కాల్స్ మీరు అటెండ్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరాని మీరు వేలతోటి క్లోజ్ చేసుకొని చెక్ చేసుకొని అంటారు. బట్ ఐఎమ్ చాటింగ్ చేసింది చాలా సేపు, ఆర్టిస్ట్ అది అంటే అందుకే ఓపెన్ చేశాను, చూద్దాం సరదాగా ఆర్టిస్ట్ ఎలా ఉంటుందో. కాదు నాకు అర్థమైందిలే గానీ ఏదైనా ఇంట్రెస్ట్ తోటే చూసావు నువ్వు. సార్ నాకు ఒక డౌట్ సార్ శివబాలాజీ గారు. చెప్పండి. 2.5 మినిట్స్ ఎందుకు సార్, ఒక 30 సెకండ్స్ కూడా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంట్రెస్టింగ్ ఉందేమో. ఈ డౌట్ నాకు కాలేదే. నాకు మీరు ఇలా డౌట్ అడగడం వల్ల చెప్పడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది సార్, ఇంటికి వెళ్ళాక చెప్పు. అయితే రెండున్నర నిమిషాలు ఎందుకే నీకు, అలా కనిపించినంటే ఆఫ్ చేయాలి కదా. చూసాను చెప్పాను నీకు, అది ఎంత సేపు కూడా చెప్పాలి. ఎందుకు చూస్తావు, ఎందుకు చూస్తావు? శ్రీముఖి నారాయణ నారాయణ. మళ్ళీ ఇలా బ్యాక్ చేసి చాటింగ్ చేస్తున్నా, మళ్ళీ వీడియో కాల్. మళ్ళీ చాటింగ్ చేస్తా. బుల్షిట్ ఏంటి ఇది అంటే, ఓపెన్ యువర్ షర్ట్, ఓపెన్ యువర్ షర్ట్ అంటుంది అన్నమాట. వాట్ ఇస్ దిస్ బుల్షిట్ హ్యాపెనింగ్ అని చూస్తున్నాడు. మిస్టర్ శ్రీవారి మీ రీజన్స్ సారీకి థ్యాంక్ యూకి మీరు ఇప్పుడు చెప్పాలి. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తానండి, నా బర్త్డే ఎప్పుడు కూడా బెలూన్స్ కట్టి
కేకులు కట్ చేసి అలా నాకు ఎప్పుడు జరగల. సరే పెళ్ళైన తర్వాత నా బర్త్డే ఓ ఎక్సైటింగ్ గా ఉంటది కదా, పెళ్ళైన 1 ఇయర్ అనుకున్నాను. కేరళలో ఒక తమిళ సీరియల్ షూట్ చేసేటప్పుడు ఎర్నాకులంలో షూట్ జరుగుతుంది, ఎర్నాకులంలో జరుపుకుందాం, హైదరాబాద్ నాకు వచ్చి రాలేదేమో అని చెప్పేసి బర్త్డే అనుకున్నాను. 3 డేస్ కర్ఫ్యూ, 1st, 2nd, 3rd నా బర్త్డే సెప్టెంబర్ 2nd. నా దరిద్రం చూడు, నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకునేమో అనుకున్నాను. కానీ మా ఆయన బస్లో ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 12 to 14 hours అనుకుంటా అక్కడికి జర్నీ, అక్కడ వరకు వచ్చి కర్ఫ్యూ ఉన్న ప్లేస్లో కేక్ ఎక్కడ నుండి సంపాదించాడో నాకు తెలీదు. కేక్ తీసుకొచ్చి పార్టీకి అన్ని అరేంజ్ చేసి అక్కడ మా షూటింగ్ యూనిట్ వాళ్ళందరికీ పార్టీ ఇచ్చి నాతో అక్కడ కేక్ కట్ చేయించాడు అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు చేయడం అనేది వేరు, అక్కడ వరకు వచ్చి నా కోసం టైం స్పెండ్ చేసి అందరికీ అక్కడ పార్టీ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దానికి మా వారికి నేను డెఫినెట్గా చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. నా కన్నీటిని తుడిచినది చేతులకి అందరికీ థ్యాంక్ యూ. అంటే కర్ఫ్యూ ఉన్న టైంలో, అన్ని క్లోజ్ ఉన్న టైంలో కేక్ ఎక్కడ నుండి తెచ్చారు అంటే బన్న తెచ్చి పెట్టినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సారీ చెప్తాను ఏంటంటే, పాపం మా ఆయనకి నేనంటే చాలా నమ్మకం. పాపం మొన్న కూడా రీసెంట్గా ఏదో పార్టీలో అసలు మా ఆవిడ నా ఫోన్ కూడా ముట్టదు అని చెప్పుకున్నాడు. ఒక్కసంగా అబ్బా అనుకున్నాను మనసులో. కాకపోతే ఏంటంటే, మీ ఫోన్లో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫ్, మీ ఫోన్లో ఉన్న ప్రతి కాంటాక్ట్, మీరు మాట్లాడే డ్యూరేషన్, అంటే ముఖ్యంగా అమ్మాయిలు, అంటే మా ఆయన అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడతాడు. డెఫినెట్ గా ఏ పెళ్ళామైనా వెళ్ళి పక్కన వేరే లేడీస్తో మాట్లాడుతుంది అంటే ఏ అమ్మాయి డైజెస్ట్ చేసుకోగలదు పెళ్ళానిగా. కాబట్టి నేను మా ఆయన ఏ మాట్లాడుకోండి అని సింపుల్గా ఆయన ముందు అంటాను. బట్ వెనకాల చేసేయన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిరోజు మీ ఫోన్ మీరు గుర్ర పెట్టి పడుకుంటారుగా. మీ ఫోన్ అంతా చూసి ఓకే మా ఆయన మంచి వాళ్ళే అని పెడతా. కానీ ఒక 2 సార్లు మాత్రం తేడా కొట్టింది అనమాట. అన్ని ఎవరు చెప్పకుండా అక్కడే చెప్పి కట్ చేశా. అంటే ఎక్కువ తేడా కాదు, ఏ నువ్వు చాలా బాగున్నావు, ఏ నీ స్టేటస్ లాసే భలే అందంగా ఉన్నావు అని పెట్టాడు. అందుకే నేను వేరే వాళ్ళకి చెప్పడం నాకు నచ్చక నీలాగా నేను చాటింగ్ చేసి వాళ్ళని కట్ చేశా. దానికి సారీ, క్షమించా. సో పక్కింట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి. బట్ ఈ రోజు మీరు స్టేజ్ మీద ప్రజెంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన ఉద్దేశం అది కాదు, బట్ అట్ ద సేమ్ టైం మీ స్టోరీ ద్వారా ఎవరైనా వేరే జంటలు ఇలాంటి రీజన్స్ వల్ల విడిపోయి ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 15 ఇయర్స్గా వాళ్ళు ఎంతో హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఈ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని చిన్న చిన్న గొడవలకి విడిపోకుండా కలిసి ఉంటారు, అర్థం చేసుకుంటారని మేము కోరుకున్నాం. మీ రీజన్స్ జెన్యున్గా అనిపించాయా లేదా అనేది స్కోర్స్ ద్వారా వాళ్ళు చెప్పబోతున్నారు. సో ముందుగా జడ్జెస్, ప్రతి లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్లో జరిగే మెన్ దగ్గర ఉండే ప్రాబ్లం ఇదే, అండ్ ఫీమేల్ దగ్గర ఎప్పుడు హస్బెండ్ ఎక్కడ వెళ్ళినా వైఫ్ ఎలాగా ఫాలో అవుతూ ఉండటం అది వాళ్ళ నేచరు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కొత్తగా ఏం దొరుకుద్దా అని చూడటం వీళ్ళ నేచరు. ఎక్స్ప్రెషన్ నాకు నచ్చింది. చిన్న చిన్న ఫైట్స్ అనేది ఉంటాయి, ఇది ఒక పెద్ద రీజన్ గా తీసుకొని మొత్తం లైఫ్ నే వచ్చి స్పాయిల్ చేసుకోవద్దు. అది నా అడ్వైస్ అంతే. బోత్ ద థింగ్ వాస్ వెరీ జెన్యూన్. ఓకే స్నేహ గారు, ఇట్ ఇస్ నాట్ ఈజీ రౌండ్ ఫర్ ఎనీబడి, అది నేను దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ రౌండ్. బట్ నాకు జెన్యూనిటీ కనిపించింది విక్రమ్ గారిది అండ్ శ్రీవాణి గారిది. ఐ ఫెల్ట్ వెరీ జెన్యూన్ ఇన్ వాట్ ఎవర్ హి సెడ్. మన జంటలు ఎంత స్కోర్ ఇస్తారో చూసేద్దాం. ముందుగా విశ్వ అండ్ శ్రద్ధ, మీ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ.